హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సోనీ హెచ్డి S40R 5.1 హోమ్ థియేటర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అన్బాక్సింగ్ చేసి దీని సౌండ్ ఎలా ఉందో కూడా టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. రండి, ఇక్కడ బాక్స్ పైన చూసుకుంటే 5.1 చన్ రియల్ సౌండ్ అని రాసి ఉంది. అలాగే ఇక్కడ 600 వాట్ అని రాసి ఉంది. వైర్లెస్ రేర్ స్పీకర్స్ అని ఉన్నాయి. దీని స్పీకర్స్ వచ్చేసి వైర్లెస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ స్పీకర్స్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే S40R, దీని మోడల్ నెంబర్ రాసి ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూటూత్ యూఎస్బి అని రాసి ఉంది. అంటే మనం బ్లూటూత్ తోటి యూఎస్బీ తోటి MP3 సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. యూఎస్బీతో వీడియోస్ ప్లే చేసుకోవడం ఉండదు, ఓన్లీ సాంగ్సే ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో చూసేద్దాం. బాక్స్లో ఫస్ట్ చూసుకుంటే మనకి రెండు పవర్ కార్డ్స్ వచ్చినాయి. మామూలుగా మనకి హోమ్ థియేటర్లో చూసుకుంటే ఒక పవర్ కార్డ్ వస్తుంది, దీనికి రెండు పవర్ కార్డ్స్ వచ్చినాయి. అది ఎందుకనేది మీకు చెప్తాను ఈ వీడియోలో తర్వాత. తర్వాత చూసుకుంటే బ్యాటరీస్ వచ్చినాయి రిమోట్ కోసం. ఇక్కడ ఒక రిమోట్ వచ్చింది, ఒక HDMI కేబుల్ వచ్చింది, ఒక యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి తర్వాత ఇక్కడ ఒక కంట్రోలర్ వచ్చింది, వైర్లెస్ కంట్రోలర్ ఇది, చూద్దాం తర్వాత. అలానే ఇక్కడ ఒక సౌండ్ బార్ వచ్చింది. ఇందులో టోటల్గా 3 స్పీకర్స్ ఉంటాయి, లెఫ్ట్ సెంటర్ రైట్ 3 స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక రేర్ స్పీకర్ ఉంది, ఇటు సైడ్ ఒక రేర్ స్పీకర్ ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ ఇవి. అలాగే ఇక్కడ ఒక సబ్ ఓఫర్ ఉంది, సబ్ ఓఫర్ కూడా బయటికి తీసేద్దాం. ఈ బాక్స్లో మనకి టోటల్గా వచ్చిన కంటెంట్స్ అయితే ఇవే. చూసుకుంటే ఒక సబ్ ఓఫర్, ఒక యూజర్ మాన్యువల్, ఒక వైర్లెస్ కంట్రోలర్, రెండు రేర్ స్పీకర్స్, అలానే ఒక సౌండ్ బారు. ఈ సౌండ్ బార్లోనే లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ స్పీకర్స్ ఉంటాయి. అలానే ఒక HDMI కేబుల్, ఒక రిమోట్, రెండు పవర్ కార్డ్స్ వచ్చినాయి. రెండు పవర్ కార్డ్స్ ఎందుకు వస్తాయో చెప్తున్నాను కదా మీకు. ఒక పవర్ కార్డ్ వచ్చేసి మనం ఓపెన్కి వాడతాం, అలానే ఇంకొక పవర్ కార్డ్ వచ్చేసి వైర్లెస్ కంట్రోల్ ఉంది కదా దీనికి వాడతాం. అందుకనే దీనికి రెండు పవర్ కార్డ్స్ వస్తాయి. ఇందులో రేర్ స్పీకర్స్ వచ్చేసి వైర్లెస్గా ఉంటాయి, దానికోసం ఇది యూజ్ చేస్తాం. అది నేను సెట్ చేసినప్పుడు ఎలాగైనా మీకు చూపిస్తాను తర్వాత. ఫస్ట్ సబ్ ఓఫర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక ఆక్సి ఇన్పుట్ ఉంది, అలాగే HDMI అవుట్పుట్. ఇక్కడ చూసుకుంటే మనకి టీవీ ARC అని ఉంది, ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు దీనికి. అలాగే ఇక్కడ చూసుకుంటే టీవీ ఇన్ ఆప్టికల్ అని ఉంది, ఇక్కడ ఆప్టికల్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సౌండ్ బారు 3 అవుట్పుట్స్ ఉన్నాయి, ఇక్కడ రైట్ సెంటరు లెఫ్ట్ 3 అవుట్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే పవర్ కార్డు ఇన్పుట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సబ్ ఓఫర్ సంబంధించిన స్పెసిఫికేషన్ ఉన్నాయి, ఒకసారి చూసేసుకోండి మీరు. ఈ సబ్ ఓఫర్ టాప్లో చూసుకుంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఇక్కడ ఇన్పుట్ బటన్ ఉంది, ఇక్కడేమో బ్లూటూత్ బటన్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ మైనస్ ప్లస్ బటన్స్ ఉన్నాయి. సబ్ ఓఫర్ ఫ్రంట్ సైడ్ ఒక USB పోర్టు, అలాగే ఇక్కడ ఒక సబ్ ఓఫర్ స్పీకరు. ఇక్కడ చూసుకుంటే మనకి సబ్ ఓఫర్ హోలు ఉన్నాయి. వైర్లెస్ రిసీవర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక పవర్ బటన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక లింక్ స్విచ్ ఉంది, ఇక్కడ రెండు అవుట్పుట్స్ ఉన్నాయి, స్పీకర్ అవుట్పుట్స్ ఉన్నాయి లెఫ్ట్ రైట్. అలాగే ఇక్కడ చూసుకుంటే పవర్ కార్డ్ ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఓన్లీ సోనీ బ్రాండింగ్ ఉంది, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ టాప్లో చూసుకుంటే గ్రిల్స్ ఉన్నాయి ఎయిర్ కోసం. రిమోట్ ఓవరాల్ లుక్ చూసుకుంటే ఎలా ఉంటుంది. సౌండ్ బార్ను కూడా చూసేద్దాం. సౌండ్ బార్ ఇక్కడ ఒక సైడ్ చూసుకుంటే S40R 5.1 ఛానల్ 600 వాట్ USB బ్లూటూత్ అని రాసి ఉంది, అంతే ఇంకా మించి ఏమీ లేదు. ఇక్కడ ఇంకొక సైడ్ కూడా పోర్ట్స్ ఏమీ లేవు. ఒక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక లెఫ్ట్ స్పీకరు, ఒక సెంటర్ స్పీకరు, ఒక రైట్ స్పీకర్ ఉన్నాయి. టోటల్గా 3 స్పీకర్స్ ఇందులోనే ఉంటాయి. ఇక్కడ పవర్ కార్డ్ ఉంది, ఇంకా 3 వైర్స్ ఉన్నాయి. ఇది ఓఫర్ ఇన్పుట్ ఇచ్చుకోవాలి మనం. ఈ 2 స్పీకర్లు వచ్చేసి రేర్ స్పీకర్స్, లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్, ఇవి వైర్లెస్ స్పీకర్స్. ఇప్పుడు మనం సాంగ్స్ ప్లే చేసి సౌండ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను మొత్తం అన్ని కనెక్షన్ ఇచ్చేసాను, మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. అలాగే రేర్ స్పీకర్స్ కనెక్షన్ కూడా ఇచ్చాను ఇక్కడ ఈ పక్క నుంచి. చూసుకుంటే మనకి ఈ కంట్రోల్ నుంచి హోమ్ థియేటర్కి ఏ వైర్స్ ఉండవు, వైర్లెస్ గానే కనెక్ట్ అవుతుంది ఇది. చూద్దాం ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుందో. ఇంకా
విన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ ఎలా ఉందో. బాస్ ఎఫెక్ట్ అయితే చాలా చాలా బాగుంది. బాస్ ఎఫెక్ట్ కదండి, ఇందులో 5.1 మూవీ ప్లే చేసినప్పుడు సరౌండ్ ఎఫెక్ట్స్ చాలా నేచురల్ గా వస్తున్నాయి. నేను 5.1 మూవీ ప్లే చేసినప్పుడు ఆ మూవీలో రైన్ పడే సీన్ వచ్చింది. బయట రైన్ పడుతున్నప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే రైన్ సౌండ్ అనేది ఎలా వినిపిస్తుందో సేమ్ అట్లానే ఉంది. నిజంగా బయట వర్షం వస్తుందేమో అని నేను బయటకు కూడా వెళ్ళి చూశాను, అంత నేచురల్ గా ఉన్నాయి సౌండ్స్ అయితే. సరౌండ్ ఎఫెక్ట్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో సమ్మర్ సేల్ నడుస్తుంది. ఈ హోమ్ థియేటర్ ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తుంది, మీరు కావాలంటే ఇప్పుడే తీసుకోండి, మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆఫర్ రాకపోవచ్చు. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 27,000, ఇప్పుడు ఆఫర్ లో 24,000 వస్తుంది. చాలా బెస్ట్ డీల్ ఇది, ఈ ఆఫర్ మాత్రం మిస్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.